పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వసరి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో రవిబుధ స్థితి వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశివారు ధనత్రయోదశి పర్వకాల సమయంలో మహాలక్ష్మిదేవి అమ్మవారిని ఇంటికి స్వాతం పలకడానికి ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రం నుంచి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి రాశిలోనే శుక్రభగవానుడు ఉండడం అర్ధాస్తమ శని పంచమస్థానంలో స్థానంలో రాహు సప్తమంలో దేవగురు బృహస్పతి అష్టమంలో కుజభగవానుడు ఏకాదశంలో శుక్రుడు వ్యయంలో బుధాదిత్య రాజయోగం కరణం వలన ఒకవైపు అర్ధాష్టమ శని అష్టమంలో కుజుడు వ్యయంలో రెండు గ్రహాలు అనుకూలం లేని కాలము అని చెప్పి గమనించాలి కనుక ఇలాంటి కాల సమయంలో పూజామందిరంలో ఎర్రటి గుమ్మడికాయను సగభాగానికి కట్ చేసుకొని కూష్మాడ దీపాన్ని పెట్టడం అష్టముఖ దీపాన్ని పెట్టుకోవడం సింహద్వారం బయట కొబ్బరికాయతో ఏర్పాటు చేసినటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము వేరుశెనగ నూనెను వేసి దీపాన్ని వెలిగించడం వలన ఇంట్లో రుణ సమస్యలు రోగ సమస్యలు శని దోషం కుజుడు దోషం వ్యయంలో రవిబుధ దోషాలు అన్ని తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం వృచ్చిక రాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిది ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు డబ్బులు ఇవ్వద్దు డబ్బులు తెచ్చుకోవద్దు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఆవేశానికి దూరంగా ఉండండి జ్ఞానంగా ఉండండి మౌనంగా ఉండండి అన్నింటా స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు అందరికీ కూడా చాలా జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి